జిల్లాలో ప్రభుత్వ వైద్యుల అంతులేని నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కడుపులోని గుడ్డలు కుక్కి కుట్లు వేశారు. విడవలూరు మండలం వావిళ్లకు చెందిన మన్యం నిర్మలకు 2015లో ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోందామె. ఈ క్రమంలోనే కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షలు చేసిన డాక్టర్లు కడుపులో గుడ్డలు ఉన్నట్టు గుర్తించి వాటిని తొలగించారు. నెల్లూరు ఆసుపత్రి వైద్యుల నిర్వాకంపై బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రాణాలు పోసేవాళ్లే ప్రాణం తీసేలా వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చి చేపించుకుంటే నిన్ను గుడ్డ కనుక తీసాడు సార్. ఆ సారు మళ్ళీ 3 సంవత్సరాల నుంచి అట్టే పెట్టుకొని ఉండే సార్. నాకు పెద్ద హాస్పిటల్లో సార్ నాకు చేసింది. నెల్లూరు పెద్ద హాస్పిటల్కి 2015లో తీసుకుని వెళ్ళాము. అక్కడ గర్భశయంలో పుణ్యం ఉందని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఒక గుడ్డ మొక్క పెట్టేసి ఆపరేషన్ చేశారు. ఆమెకి కడుపులో సీయింగ్ గట్లు వస్తుంది. అమ్మను ఏరియా దగ్గర హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ దారం ఉందని అమ్మను అక్కడ కుదరక ఇక్కడ కోవూరు పెద్ద హాస్పిటల్కి వస్తే అక్కడ నిన్న ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు కడుపులో గుడ్డ వస్తుంది. డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ గవర్నమెంటే డాక్టర్లు చేస్తే పైన డబ్బులు లేక